ఫోటోగ్రఫీ. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్ ఫోటో వరకు, సెల్ఫీ నుంచి పిక్చర్ వరకు, డిఎస్ఎల్ఆర్తో తీసిన, స్మార్ట్ ఫోన్తో తీసిన, ఏది చూసినా, ఏది తీసినా, వేడితో తీసిన ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీయే. ఈ మధ్యకాలంలో ఫోటోగ్రఫీ మీద వచ్చిన సినిమా ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య. ఈ సినిమాలో మహేష్కి వారసత్వంగా వచ్చిన స్టూడియోలో ఫోటోగ్రాఫర్గా పనిచేస్తూ ఉంటాడు. అప్పటి వరకు అతను మంచి ఫోటోగ్రాఫర్ అని అనుకుంటూ ఉంటాడు. కానీ ఒకరోజు ఒక అమ్మాయి వల్ల అతనిలోని లోపాలు తెలుసుకుని ఓ మంచి ఫోటోగ్రాఫర్గా ఎలా మారాడో ఈరోజు తెలుసుకుందాం. అలాగే ఈ మూవీలో చెప్పిన ఫోటోగ్రాఫిక్ టెక్నిక్ అయిన ఎమోషన్స్ ప్లస్ టెక్నిక్ గురించి లాస్ట్లో డిస్కస్ చేద్దాం. గుర్తుంచుకోండి, ఈ టెక్నిక్ బిగినర్స్కి బాగా ఉపయోగపడుతుంది. సో హలో మై డియర్ కామ్రేడ్స్, లాల్ సలాం. ఓ మారుమూల పల్లెటూరు అరకులో ఉమామహేశ్వరరావు తన తండ్రి నుంచి వచ్చిన స్టూడియోలో ఓ ఫోటోగ్రాఫర్గా వర్క్ చేస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన వారిని చిన్న చిన్న ఐస్ ఓపెన్ అని అతను తీసే ఫోటోలు చాలా సరదాగా ఉంటాయి. అలాగే మహేష్ స్వభావం కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. తన పనేదో తను చూసుకుంటూ గొడవలకి దూరంగా కోపం కొంచెం కూడా లేకుండా ఉంటాడు. అలా ఒకరోజు వాళ్ళ నాన్న కనిపించాడు. అంతా వెతికి చివరికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి వస్తారు. అందరూ మహేష్ వాళ్ళ నాన్నకి పిచ్చి పట్టింది అనుకుంటారు. కానీ వాళ్ళ నాన్న ఇంటి వెనకాల గ్రౌండ్లో నైట్ టైం ఫొటోస్ తీస్తూ ఉంటాడు. కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే మహేష్ వాళ్ళ నాన్న ఓ బెస్ట్ ఫోటోగ్రాఫర్. మహేష్ చిన్నప్పటి నుంచి స్వాతి మహేష్ ప్రేమించుకుంటారు. స్వాతి హైదరాబాద్లో వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ తాత చనిపోయాడని అరకు వస్తుంది. కొన్ని రోజులకి ఓ మంచి సంబంధం వస్తుంది స్వాతికి. అమెరికా సంబంధం, మంచి సంబంధం అని స్వాతి నాన్న స్వాతిని ఒప్పిస్తాడు. ఎక్కడే పంజరంలో ఉంటావా లేదా ప్రపంచం అంతా తిరుగుతావా, అంతా నీ ఇష్టం అంటాడు మహేష్ను ఉద్దేశించి. అనుకోకుండా ఒకరోజు ఓ చిన్న గొడవలో మహేష్ను చితక కొడతాడు జోగినాథం. జోగినాథం పక్కనే ఉన్న పాడేరు గ్రామంలో ఉంటాడు. ఒక చెల్లి, తల్లి, నాన్నతో కలిసి ఉంటాడు. ఎక్కువగా గొడవలకి వెళ్తాడు, తక్కువగా మాట్లాడతాడు. అంతకు మించి వీడే ఈ సినిమాలో మెయిన్ విలన్. మళ్ళీ వాడిని కొట్టే వరకు చెప్పులు వేసుకొని శపథం చేస్తాడు మహేష్. ఇంతలోనే స్వాతి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది. జోగినాథమేమో దుబాయ్లో జాబ్ వస్తే వెళ్ళిపోతాడు. తర్వాత మహేష్ కన్ఫూ నేర్చుకుంటాడు. దుబాయ్లో సంక్షోభం వల్ల వలస కార్మికులు ఇండియాకి రాలేకపోతున్నారు అని టీవీలో వస్తుంది. సర్లే అని చెప్పులు కొనుక్కుందామని స్టూడియో నుంచి బయటకు వస్తాడు. ఇంతలోనే జ్యోతి వస్తుంది. జ్యోతి జోగినాథం చెల్లెలు. పొగరు, కోపం, ముఖ్యంగా ఆకలి చాలా ఎక్కువ, కొంచెం జాగ్రత్త. ఫ్యాన్సీ కాంపిటీషన్కి ఫోటో కావాలంటుంది. ఎంతో కష్టపడి మనోడు ఫోటో తీస్తే చెత్త ఫోటో అని తిట్టిపోస్తుంది. తర్వాత బస్సులో వెళ్ళేటప్పుడు కోపంగా చూస్తుంది. బుద్ధుడికి బోధి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్టు మనోడికి జ్యోతి వల్ల జ్ఞానోదయం అవుతుంది. అప్పుడు తనను తాను చెక్ చేసుకుంటాడు మహేష్. తన చుట్టూ ఉన్న వారి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. తన ఫొటోస్ అండ్ వాళ్ళ నాన్న ఫొటోస్ కంపేర్ చేసి చూస్తాడు. అప్పుడు మహేష్ వాళ్ళ నాన్న, నీ కోపంలో ఎమోషన్ ఉంది కానీ టెక్నిక్ లేదు అని కున్ఫూలో చేరు, మరి నీ ఫొటోస్లో లేనిదేంటి, ఎమోషన్ అని చెప్తాడు. అప్పుడు తనలోని ఎమోషన్ని డెవలప్ చేసుకుని మళ్ళీ జ్యోతి ఫోటో తీసి స్వాతి మ్యాగజైన్కి పంపుతాడు. వాళ్ళు నెక్స్ట్ మంత్ ఎడిషన్లో దాన్ని పబ్లిష్ చేస్తారు. అసలు ఆంధ్రజ్యోతి మ్యాగజైన్లో కాంపిటీషన్కి స్వాతి మ్యాగజైన్కి పంపుతాడు మహేష్, కానీ వాళ్ళు పబ్లిష్ చేస్తారు. ఇలా జ్యోతికి మహేష్కి పరిచయం అవుతుంది. అది కాస్త ప్రేమగా ముదురుతుంది. దాని తర్వాత కొద్ది రోజులకి జోగినాథం ఇంటికి వస్తాడు దుబాయ్ నుంచి. నొప్పి రుచి తెలియని వాడే అవతల వాడిపై చేసేసుకుంటాడు. తెలిసినవాడు చెయ్యేత్తా అని కూడా ఆలోచిస్తాడు. వాడికి నొప్పి రుచి తెలియాలి అని చెప్తాడు మహేష్ నాన్న. జోగినాథంని వాళ్ళ ఊరిలో చితక బాధుతాడు మహేష్. చెయ్యి విరక్కొట్టి నొప్పి రుచి తెలిసేలా చేస్తాడు. ఈ సినిమాలో చెప్పినట్టు ఎలాంటి ఫోటోగ్రాఫర్కి అయినా ఉండాల్సింది ఈ సినిమాలో చెప్పిన ఎమోషన్స్ అండ్ టెక్నిక్. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఎమోషన్స్. ఒకరోజు మహేష్ వాళ్ళ నాన్నే, నాన్న నాకు ఎమోషన్ ఎలా పట్టాలో నేర్పండి నాన్న అని అడుగుతాడు. అరే మహేష్, కళ అనేది పాఠాలు వింటే రాదు, పరితపిస్తే వస్తుంది. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోరా మహేష్,
నవరసాలు అంటే మనకు కనపడే కండరాల కదలికలు కాదు, మనలో జరగాల్సిన రసాయన ప్రక్రియ. నటులు నటిస్తే ప్రేక్షకులు స్పందించాలి, అలాగే ఫోటోగ్రఫీ కూడా. ఎమోషన్స్ నీలో పుట్టాలి, నువ్వు చేసే వస్తువుల్లో కాదు. ఇక్కడ నీ ఫోటోకి నువ్వే మొదటి ప్రేక్షకుడివి అని చెప్తాడు. కాబట్టి మనలో ఎమోషన్ పుట్టాలి. మనకు కనపడే ప్రపంచాన్ని మనకు నచ్చిన కోణంలో చూపించడమే ఫోటోగ్రఫీ. నెక్స్ట్ టెక్నిక్స్. స్టార్ట్ విత్ బేసిక్ ఎక్విప్మెంట్. మనం ఎలాంటి ఫీల్డ్లో ఉన్నా మన ఎక్విప్మెంట్ గురించి పూర్తిగా కాకపోయినా కొంత శాతం తెలుసుకుని ముందుకు పోవాలి. అలాగే ఫోటోగ్రఫీలో కూడా కెమెరా లెన్స్, ట్రైపోడ్ స్టాండ్, లైటింగ్ ఎక్విప్మెంట్, మెమరీ కార్డ్స్, కెమెరా బ్యాగ్, ఇలా వాటి గురించి తెలుసుకుని తర్వాత ఈ ఫీల్డ్లో ఎంటర్ అవ్వాలి. కానీ స్టార్టింగే కెమెరా పట్టుకోకూడదు. కెమెరా విషయానికి వస్తే కెమెరా సెట్టింగ్స్, యాపిచ్యూర్, ISO, షట్టర్ స్పీడ్ని తెలుసుకుని ముందుకు పోవాలి. అవాయిడ్ షేక్ కెమెరా. మీరు ఫోటోగ్రఫర్ అవ్వాలంటే ముందు కెమెరాని ఎలా పట్టుకోవాలో తెలియాలి. ఫస్ట్ స్టడీగా నుంచుని రైట్ సైడ్ హ్యాండ్ని కెమెరా లెన్స్ కింద పట్టుకుని చెస్ట్కి దగ్గరగా ఉంచాలి. లెఫ్ట్ హ్యాండ్ ఏమో షట్టర్ బటన్ మీద ఉంచాలి. కొన్ని ఫోటోలు పరిశీలిస్తే మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. యూజ్ ద రూల్ ఆఫ్ థాట్స్. ఎలాంటి ఫోటో తీసేటప్పుడైనా అందులో ఒక మెయిన్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనం ఫోటోని లాజికల్గా 3x3 గ్రిడ్లా ఉన్నట్టు ఊహించుకోవాలి. ఎలాగంటే టిక్ టాక్ టు ఈ బోర్డ్ గేమ్ లాగా. తర్వాత మెయిన్ సబ్జెక్ట్ని వర్టికల్ లైన్ అండ్ హారిజంటల్ లైన్ మీట్ అయ్యే లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ గ్రిడ్లో వచ్చేలా చూసుకుని ఫోటో తీయాలి. సాధారణంగా మనం తీసే ఫోటోకి థర్డ్ రూల్ అప్లై చేసిన ఫోటోకి చాలా వ్యత్యాసం ఉంటుంది. కొన్ని కెమెరాస్ ఇన్బుల్ట్గా ఈ ఫ్యూచర్ ఉంటుంది. ఈ బేసిక్ థర్డ్ రూల్ అనేది ఆడియన్స్ రిటెన్షన్ని పెంచడమే కాకుండా ఫోటోకి అందమైన లుక్ తీసుకువస్తుంది. మీరు ఒక్కసారి గమనిస్తే థర్డ్ రూల్ పాటించిన అండ్ పాటించని ఫొటోస్ ఎలా ఉన్నాయో చూడండి. రీడ్ యువర్ కెమెరా మాన్యువల్స్. మనం ఎప్పుడైనా అన్బాక్సింగ్ వీడియోస్ గమనిస్తే యూజర్ మాన్యువల్స్ని తీసి పక్కన పడేస్తూ ఉంటారు. కానీ మనం బిగినర్స్ కాబట్టి, బేసిక్ లెవెల్లో ఉన్నాం కాబట్టి మనం మాన్యువల్స్ని చదువుతూ ఉంటే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఇన్వెస్ట్ మోర్ ఇన్ లెర్నింగ్, లెస్ ఆన్ ఎక్విప్మెంట్. ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాఆర్డినరీ ఈజ్ ప్రాక్టీస్. అంటే ఎంత నేర్చుకుంటానికి మనం ఇష్టపడితే అంతకన్నా ఎక్కువగా మనకి ప్రతిఫలం దక్కుతుంది. అంతేకాని ఖరీదైన కెమెరాలో ఉండదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆర్టిస్ట్కి అప్సరా పెన్సిల్ ఇచ్చి బొమ్మల గీయమన్నా, మొత్తం కిట్ ఇచ్చి గీయమన్నా, అతను ఇచ్చేది అందమైన బొమ్మలే. ఇక్కడ విషయం చేతిలో ఉంది, పెన్సిల్లో కాదు. అంటే సినిమా ఎందుకు గొప్పది అంటే, మందు కొట్టి పడిపోవడం కంటే, డ్రగ్స్లో మునిగి తేలడం కంటే, రోడ్డు చివర కూర్చొని అమ్మాయిని ఏడిపించడం కంటే, థియేటర్లో కూర్చొని ఒక హీరోని చూసి ఇన్స్పైర్ అవ్వడం మంచిది, ఖచ్చితంగా మంచిది, ఖచ్చితంగా అది ఒక అలవాటు.